కేండి 5:30 అయింది. మా వాళ్ళు అయితే వస్తున్నారు. బస్సు వచ్చేసింది. దోసకాయలు అయితే చాలా పిందెలు వచ్చాయండి. పిందెలు కాయలు కూడా వచ్చాయి. కోత వచ్చి మొత్తం తినేసింది. మేము బయటికి వెళ్ళొచ్చేసరికి 2-3 పిందెలు ఉంచింది అంతే. దానికి మంచి టేస్ట్ దొరికినాయి అనుకుండా. బస్సు ఇక్కడ అక్కడ వస్తుంది. ఫస్ట్ మా దీవెన్ బాబు దిగాడు. చూడు, నడవనే నడవడు వాడు అసలు. ఉరుకుడే పని. చల్లటి గాలి వస్తుంది కానీ వర్షాలు మాత్రం రావట్లేదు. ఆడుతూనే ఉన్నావా? షూలోకి ఇసుకపోతే రాదు, కుచ్చుకుంటది కాళ్ళకి. దీవెన్ కుచ్చుకుంటది. దీవెన్ ఇసుకపోయిందంటే నీ ఇష్టం, రేపు నీకే కుచ్చుకుంటది. దీవెన్ కేక్ చేసా సర్ప్రైజ్. సర్ప్రైజ్. స్లో 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 స్లో. పోయి షూ ఇప్పు, సాక్స్ తీయి, హ్యాండ్ వాష్ చేసుకో. చెప్పానా? వినో కదా నువ్వు చెప్తే. దీవెనేమో చిన్నగా వస్తుంది, వాడేమో నడవడం ఉండదు, పరిగెత్తుతాడు. ఎలా రాసే ఎగ్జామ్ చెప్పు. అప్పుడే రావు దీవెన్ ఎగ్జామ్ రాస్తే. నువ్వు మొన్న 8x8 అన్నావుగా, అదే కాపీ కూడా చెప్తాండి. అసలు ఎగ్జామ్ ఇప్పుడే పెడితే ఇప్పుడే ఇస్తారు ఎవరన్నా? నిద్ర వచ్చింది కదా. తమ్ముడు కూడా అట్లే పోయండి. పూసిన దీవెన్ మొత్తం దోసకాయలని తినేసినాయి కోతులు. ఇందాక మంచిగా కూర్చోని మంచి తిన్నది. దోసకాయలు, దోసకాయలు తీగ పెద్దది. కాయలన్నీ తినేసా. ఇట్రా నీ కన్ను ఏమైంది? ఇట్రా సార్ చూద్దాం, ఇలా చూడు, తగ్గిపోయిందిలే. షూ లోపల పెట్టుకో, షూ టచ్ వాచ్ కానీ షూ లోపల పెట్టుకో. స్పెట్స్ అక్కడ పడేసావు దీవెన్. కాదు, కేక్ తినవా? కేక్ తీసుకురండి, కట్ చేసి ఇవ్వండి. మెస్ స్టోర్ పెట్టలే, కోతులు వస్తాయి లోపలికి. దీవెన్ నువ్వు స్పెట్స్ తెచ్చుకోలేదు, షూ తెచ్చుకోలేదు. దీవెన్ కేక్ దగ్గరికి. తమ్ముడికి ఇయ్య మమ్మీ తిన్నారు. వీడియో చేసాం కేకు. పద నేను తీసుకొస్తా, పద చాక్ తీసుకురా. తినలేదురా, కేక్ కట్ చేసి వీడియోలు అట్లా పెట్టినావు. నువ్వు ఇట్లా అంటావని నాకు తెలుసు. దీవెన్కి మైక్ పెట్టారా? అక్కకు కూడా పెట్టారా? హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you, Deven. Sponge cake. ఏమంటుంది? సాఫ్ట్ ఉందా? తినేసినవా? వావ్, ఎలా ఉంది? స్వీట్ స్పాంజ్ వేసావా? స్పాంజ్ కేక్ క్రీమ్ కేక్ కాదు. బాగుంది, నీకు టేస్ట్ ఇష్టం వస్తుంది. ఇంత పాక మాత్రం ఖచ్చితంగా లేదు కదా.
తెలుసు దీవెన్ ఇది బాగుందా నాన్న నిన్న కొనుక్కొచ్చారు కదా కప్ కేక్స్ అవి బాగున్నాయి ఇది బాగుందా కప్ కేక్ సండే చేద్దాం అన్న ఫోన్ అది స్కూల్కి కూడా తీసుకెళ్ళి బాక్స్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకో ఉండదా హాఫ్ కిలో కేక్ ఉండదా దీవెన్ చేయలే ఒకటే చేసాం నెక్స్ట్ ఇంకొక వెరైటీ చేస్తాం నువ్వే ఇది చేయమన్నావు కదా నిన్న నో దీవెన్ నువ్వు హార్ట్ షేప్ చేయమన్నావు తమ్ముడే ఓకే అండి ఇదైతే మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చేసామన్నమాట ఎగ్ ఎగ్లెస్ కేక్ కూడా చేస్తాం చూడండి చాలా బాగా వచ్చింది రాగానే తింటారు అది బాబా ఆటలతో వస్తారు ఈవినింగ్ టైం ఇంకా ఇది తినేస్తే ఇక కొంచెం ఎనర్జీ ఉండి మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి హోంవర్క్ చేసుకొని కాసేపు ఆడుకొని తినేసి మళ్ళీ పడుకుంటారు ల్యాప్టాప్ చూస్తావు అది వాళ్ళ రొటీన్ డైలీ మధ్యాహ్నం ఎప్పుడో తింటారు కదా 12 కి 12:30 కి ఆ చిన్న బాక్స్ ఎక్కువ పెడతా అంటే మళ్ళీ ఒప్పుకోరు వీళ్ళు తినబుద్ధి అవ్వదంటది దీవెన ఇంటికి వస్తేనే ప్రశాంతంగా ఉంటారు కదా అందుకే ఏదన్నా ఒకటి రెడీగా అప్పుడే ఎట్లా ఇస్తారు బాగా టైం తీసుకుంటుందంట లేట్గా రాస్తుండు అవునా స్లోగా రాస్తుంది ఏమని 8x8 వచ్చినాయని చెప్పారా మరి నువ్వు ఫాస్ట్ చేసుకోవాలి కదా నీ రైటింగ్ నాన్నకో పీస్ కట్ చేసి చేతులు కట్ అవుతాయి అది కట్ చేసుకొని బాక్స్ లో పెట్టేసి ఉంచినా మార్నింగ్ తీసుకెళ్తారా స్నాక్స్ బ్రేక్కి ఇప్పుడు తినాలి ఇప్పుడు తినేస్తారా మొత్తం సరే ఇంకోటి చేద్దాంలే చెప్పిన వీడియోలో యుద్ధం చేస్తాను క్రీమ్ లేదు కదా సండే రోజు ఖాళీగా ఉంటే సండే ఖాళీగా ఉంటాం అనుకుంటాం కదా సండేనే ఎక్కువ పని ఉంటుంది నాన్ వెజ్ ఏదో ఒకట లేటుగా లేవడం టిఫిన్స్ వీళ్ళకి పూరీ కావాలి అది ఇది అని కొంచెం సండే రెస్ట్ తీసుకోవచ్చు అబ్బా కన్ను కట్ చేసి ఇవ్వు తమ్ముడికి అను కిందికి ఈజీగా వస్తుంది ఎంతగా ఉంది కదా మొత్తం మిడిల్ వరకు కేక్ లాగా వచ్చింది ఏంటి వాడు అది అది క్రీమ్ అది ఉంటది కదా మనం కూల్ కేక్ మెత్తగా అట్లా పేస్ట్రీ పేస్ట్రీ ఇట్లా ఉంటది కదా బేకరీలో ఇట్లే ఉంటుంది స్క్వేర్ ఏముంటది ఇట్లే ట్రయాంగిల్ లానే ఉంటది పేస్ట్రీ కదా దీవెన్ ఒక దారం ఉంటది దానికి పేస్ట్రీకి అని పెడతారు ఇట్లా పిండితే పిండితేనా ఇట్లా నొప్పితే క్రీమ్ వచ్చింది ఓకే అండి ఇంతవరకు అయితే ఇది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఆయిల్ వద్దంట బాగోదంట ఫేస్ ఆయిల్ పెట్టుకుంటే చదువు వస్తుంది ఈవెన్ చిన్నప్పుడు అట్లే చెప్పేది నూనె పెట్టుకోకపోతే చదువు రాదు తలనొస్తుంది అన్ని మర్చిపోతాం అని కన్ను రైట్ పర్లేదు తగ్గిపోయింది మొత్తం
ఇలా డ్రాప్స్ తీసుకెళ్ళి రెండు సార్లు వేసుకుంటే మంచిగా ఉండేది. వేసుకోలేక కొంచెం లైట్ కి చివర్లు అయింది. ఇప్పుడు వేసుకో. అది తిన్న తర్వాత నాన్నకి రాస్తే బాగుండు. అసలు నాన్నకి రావాలన్నా పొద్దున్న నాన్నకు వచ్చింది. నువ్వు మొక్కుకున్నావు నైట్ నాన్నకు కూడా రావాలి. ఒకళ్ళు ఒకళ్ళు అంటిద్ది దీవేనా జోగ్గ వాళ్ళ నాన్న అన్నాడు. అంటది నువ్వు అనుకుంటాయిద్దా దీవెన్ నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలి. నువ్వు మంచి హోంవర్క్ ఫాస్ట్ ఫాస్ట్ గా రైటింగ్ రాయాలి. అన్నం పెట్టగానే ఫాస్ట్ ఫాస్ట్ గా తినాలి. ఓకే అంతే సింపుల్. మా దీవెను దీవెన మైక్ పెట్టుకున్నారు. నిన్న తెచ్చాం కదా వాళ్ళు లేరు చూసారు కానీ పెట్టుకోవాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు వినిపించాలి వాయిస్ వాళ్ళకి ఎలా వచ్చిందని. ఓకే అండి మా కేక్ అయిపోయింది ఇంకా. థ్యాంక్ యూ బాయ్. ఓకే అండి అదన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా నేను మధ్యాహ్నం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. మా అమ్మమ్మకి చేతికి దెబ్బ తగిలిందని చూడడానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు కొంచెం అది బొబ్బరి పప్పు అది ఇసురుతుంది దాంట్లో కొంచెం తీసుకొచ్చాను. నెక్స్ట్ వడియాలు పెట్టాం కదా మొన్న గంగమ్మను పెట్టేటప్పుడు గారెలు పిండి రుబ్బినప్పుడు వడియాలు పెడితే అవి తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. అందుకనేసి వడియాలు కొన్ని తీసుకొచ్చాం. మా దీవెన అయితే తింది కానీ నేను మా దీవెన్ బాబు మేము తింటాం. వాళ్ళ నాన్నకి దీవెనకి ఇష్టం ఉండదు వడియాలు పులుసులు పులుసుకూరలు ఏమి ఇష్టం ఉండవు వాళ్ళకి. అందుకనేసి మా ఇద్దరు వరకే అని కొన్ని గ్లాస్ తీసుకొచ్చాను. నెక్స్ట్ కరివేపాకు కూడా తీసుకొచ్చాను. ఏంటో ఇలా వెళ్ళి అలా రావడమైంది. దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ రూలు ఉండేవాళ్ళు దగ్గర ఉన్నప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి అనమాట. అంత పుట్టింటికి వెళ్ళలేనంత తీరిక అంత ఇది స్వతంత్రం లేదనమాట. కాకపోతే ఇంట్లో పనులు మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. నేను వెళ్ళేసరికి వీడియోస్ అవి చేసుకుని వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ మేము ఇక్కడ తినేసి బయలుదేరామన్నమాట. వంట చేశాను కదా మార్నింగే పిల్లల కోసం ఆ కోసం అని ఇది తినేసి వెళ్ళి ఇంట్లో క్లీన్ చేసేసుకొని బట్టలు వీడియోస్ అవి చేసుకునేసరికి ఆ టైం అయిపోయింది. మళ్ళీ వెళ్ళంగానే కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మళ్ళీ బస్ వచ్చేస్తాను. మళ్ళీ అమ్మటే వచ్చేసాం. ఇంకా మా దీవెన్ బాబుకి నైట్ రైస్ వద్దంట చపాతి కలపమంటే ఇంకా నేను కొంచెం ఎడ కలుపుతాను. మిక్సీ జార్లో వేసాను. అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను అనమాట. మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. మనం గ్రైండర్ కొన్నప్పుడు కూడా వస్తుందండి అది పిండి కలుపుకునేది వస్తుంది అనమాట. ఆ స్టోన్స్ ఉన్నది తీసేసుకొని స్టాండ్ వేరేది ప్లాస్టిక్ది వస్తుంది దాన్ని పెట్టేసుకొని ఎంత పిండి అయినా మిక్స్ చేసుకోవచ్చు గ్రైండర్లో. అలాగే మా గ్రైండర్ ఏం కంపెనీ అంటే అమృత అండి. ఇది తీసుకొని నేను 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఒకసారి కూడా రిపేర్ రాలేదు చాలా బాగా ఉంది. నెక్స్ట్ మన పిండి అయితే మిక్స్ అయిపోయింది. ఇలా తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పొడి పిండి చల్లేసుకొని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా అవుతుంది. మనమైతే అంత సాఫ్ట్గా కలపలేము. మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఈజీగా. అసలు ఎక్కడ ఉండలు పొడి పొడిగా అనేది ఉండదే ఉండదు. సగానికి వేసుకోవచ్చు పిండి. మరీ ఫుల్గా వేసేసి చెయ్యొద్దు. అంటే తిరగడానికి దాన్ని కొంచెం అది ఉండాలి కదా ఫ్రీగా ఉండాలి. దీవెన్ బాబు మందం అయితే కలిపి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు నానబెట్టేసాను. ఇవి కట్ చేసేసుకుందాం. వడియాలు తీసుకొచ్చాను కదా అదే పులుసు పెట్టేస్తున్నాను. అలాగే చాలామంది స్టవ్ కూడా అడుగుతున్నారు మీ స్టవ్ ఎంత అయింది ఏమి రండి అండి. నేను ఆల్రెడీ దాని గురించి వీడియో కూడా చేశానండి మీరు చూడలేదేమో. 10,000 అయింది మేము తీసుకున్నప్పుడు. దాదాపుగా ఇప్పుడు 1 ఇయర్ కావస్తుంది మేము స్టవ్ తీసుకొని. ప్రెస్టేజ్ అనమాట 4 బర్నర్ స్టవ్ గ్లాస్ టాప్. ఆన్లైన్లో తీసుకోలేదు లింక్ ఇవ్వండి అంటారు. మళ్ళీ నేను షాప్లోనే తీసుకున్నాము హైదరాబాద్లో ఉన్నప్పుడు కృష్ణానగర్లో. మేము రెగ్యులర్గా మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎక్కడ తీసుకొస్తాం అనేసి. ప్రెస్టేజ్ 4 బర్నర్ గ్లాస్ టాప్ 10,000 అయింది ఇదే స్టవ్. ప్లెయిన్ బ్లాక్ అయితే ఇంకా రావట్లేదు ఇట్లనే వస్తుంది అనమాట. కాకపోతే చాలా ఈజీగా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఏదైనా పొంగిన డైరెక్ట్ స్టవ్ మీద పడకుండా. కాకపోతే వేడిగా ఉన్నప్పుడు మాత్రం వాటర్ వేసి కొంచెం మెయింటైన్ చేయాలి స్టవ్ని. స్టీల్ స్టవ్ అంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా
ఉండాలి. నెక్స్ట్ అయితే కర్రీ చేస్తున్నాను. ఇవి కొన్ని వేసినా సరే మనం పులుసులో ఉడుకుతాయి కదా, మొత్తం ఇట్లా ఉబ్బిపోతాయి అన్నమాట. అందుకనేసి మాకు ఇద్దరి కోసమే కదా అని ఒక పిరికడైతే వేశాను. ఫస్ట్ కొంచెం నూనె వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి ఉట్టివి తిన్నా కూడా వేయించుతుంటేనే మంచి వాసన వస్తుంది. గారెలు పిండి కదా, గారెలు కాల్చినట్టుగానే వస్తుంది వాసన. ఇలా లైట్ కలర్ రాగానే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. వర్షాలు అవి పడుతున్నప్పుడు ఇలా వేయించుకొని తింటారు కూడా చాలామంది. సమ్మర్లో అయితే ఫుల్ పెట్టేది, డబ్బాలు డబ్బాలు పెట్టేది అన్నమాట వడియాలు బాక్సుల నిండా. ఇలాంటి పులుసు కూరలు లేదంటే ఇలా వేయించుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకటి తీసుకొని తిన్నాను నేను, మంచి వాసన వస్తుందని. చాలా బాగుంది, ఇంత క్రిస్పీగా ఉందంటే. ఒక రెండు మూడు దాకా తినేసాను అప్పటికి. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేశాను. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పోపు గింజలు అవి వేసుకున్నాను. యాక్చువల్గా మెంతులు వేయాలి, చింతపులుసు వేసిన దాంట్లో నాకు గుర్తులేదు అప్పటికి, కొంచెం హడావిడిగా ఉన్నానన్నమాట. పక్కన వేరే వీడియో కూడా చేస్తున్నాను వెజ్కి, మన మీల్ మేకర్ మసాలా కర్రీ, అలాగే పుల్కా చేశాను. రెండు వీడియోస్ ఒకేసారి చేసేసరికి నేను కన్ఫ్యూజన్లో మర్చిపోయాను. పోపు గింజలు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. నిన్న తీసుకొచ్చాను కదా కరివేపాకు, నిన్న అంటే ఈ బ్లాగ్ నిన్నటిది, నిన్న మధ్యాహ్నం వెళ్ళామన్నమాట మేము, వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి మనం వేయించి పెట్టుకున్న వడియాలు అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసేసి మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫస్ట్ అయితే పులుసు కొంచెం ఎక్కువగానే పోయాలండి, ఎందుకంటే ఉడికే కొద్దీ దాంట్లో వడియాలు అవంతా పీల్చుకోవాలి కదా, చిక్కగా అవ్వాలి పులుసు. చూపిస్తాను లాస్ట్కి ఎలా అయిందో మీకు కర్రీ అనేసి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇంకా చింతపండు కూడా మరీ ఎక్కువ పులుపు వేయద్దు, మరీ చప్పగా వేయద్దు, లైట్గా వేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ పులుపు వేసామనుకోండి వీటిని డామినేట్ చేస్తుంది ఆ చింతపండు పులుపు ఆ టేస్ట్ అనేది. ఇంకా టమాటో కూడా వేయకూడదు, ఓన్లీ చింతపండు మాత్రమే వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకొని చేసుకోవాలి. అలాగే కేక్ రెసిపీ వెజ్ కూడా చేయమని అడుగుతున్నారండి చాలామంది. మన నాన్ వెజ్ ఛానల్లో నిన్న ఎగ్స్ వేసేసి స్పాంజ్ కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే ఎవరికైనా తప్పకుండా బాగా కుదురుతుందండి. అంటే నేనంటే అప్పుడు కొంచెం నాకు వచ్చి రాకుండా చేసాను, 4 ఇయర్స్ బ్యాక్ చేశాను. ఇంక అప్పటి నుంచి నేను వెనీలా కానీ పైనాపిల్ కానీ స్ట్రాబెర్రీ కూల్ కేకు స్పాంజ్ కేకు క్రీమ్ కేకు పేస్ట్రీ బన్ కేకు ఇలాంటి చాలా వీడియోస్ చేశాను మన వెజ్ ఛానల్లో, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే నేను నాన్ వెజ్ ఛానల్లోనేమో బేసిక్స్ అంటే మామూలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు ఎలా చేస్తారనేది ఆ వీడియో చేసి పెట్టాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుంది. పిల్లలైతే మా పిల్లలైతే మొత్తం 1/2 కిలో కేక్ని ఒకసారికే తినేసారు. నాకైతే ఓవెన్ లేదు, నేను మామూలుగా స్టవ్ మీదనే చేశాను అన్నమాట, అందరికీ ఉండాలని ఏం లేదు కదా ఓవెను. తీసుకుంటాను తర్వాత బిస్కెట్స్ అవి కూడా వచ్చు చేయడం, కాకపోతే వీటి మీద కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, మాకు వడియాలు పులుసు అయిపోయింది, మేమందరం అన్నం తినేసాము, గిన్నెలు కూడా పనాము తీసేసాయి కదా. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అంతా చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా పడుకుని పోయాను. ఆ గరిట ఉంది కదా, అది మాకు వంట చేయడానికి, మన కొత్త ఛానల్ ఉంది కదా ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్, దాంట్లోకి మా అమ్మ దగ్గర తీసుకొచ్చాను పెద్ద గరిట ఉంటే. మా వారేమో ఇంకా డోర్లు అవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, నా పని కూడా అయిపోయింది. ఇంకా నేను మెడిసిన్స్ వేసుకోవాలి, బాగా వేడిగా ఉన్నాయి నీళ్ళు, కొంచెం ఫ్రిడ్జ్లో పెడదామని పెట్టాను, అప్పుడే తీసేశారు కూడా. ఇలా పెట్టి అలా వెళ్ళి వీడియో తీసుకునేసరికి మా దీవెన్ బాబు వాటర్ బాటిల్ తీసేశాడు. ఇంకా మా దీవెనమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది బెడ్షీట్స్ వేయడం ఇవంతా సర్దడం, బెడ్ మంచం వేసింది. నలుగురు పడుకుంటే ఇందులో వీళ్ళిద్దరు బొరలడానికే అవుతుంది, మా వాళ్ళు బెడ్లో వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు పడుకుంటారు, నేను ఒకదాన్ని చిన్నదా దాంట్లో పడుకుంటాను నవ్వారు మంచంలో. మా దీవెనేమో నాకు మెడిసిన్స్ ఇస్తున్నాడు, ఒక సోప్ ఒకటి ఇచ్చారండి పిగ్మెంటేషన్కి, నైట్ ట్యాబ్లెట్ నైట్ ఫేస్ క్రీము ఒక సోప్ ఒకటి ఇచ్చారు. సన్స్క్రీమ్ లోషన్ అయితే నేను డైలీ రాసుకుంటూనే ఉంటాను నార్మల్ టైంలో కూడా, అదొకటి ఇచ్చారు.
వీటికి టాబ్లెట్ తీయడం వేయడం అంటే ఎంత ఇష్టం అంటే అసలు. కానీ అలా టచ్ చేయకూడదు, తీవేం దాంట్లో క్రిములు వచ్చేస్తాయంటే జస్ట్ ఇలా తీసి నా చేతిలో వేసాడనమాట. అర చేతిలో ముట్టుకుంటే దాంట్లోకి క్రిములు వచ్చేస్తాయని చెప్తే చేస్తాడు, కాకపోతే చెప్తే వింటాడు అదనమాట. మొత్తానికైతే ఇంకా డ్రాప్స్ వేసుకుంటున్నారు, అందరికీ కళ్ళు రెడ్డిగా అయిపోతున్నాయి కదా, బయట కూడా చాలామందికి. మా దీవెన్ బాబుకి వచ్చింది, మా నాన్నకు వస్తే బాగుండని మొక్కుకున్నాడు వాడు, వాళ్ళ నాన్నకు వచ్చింది అమ్మటే, కాకపోతే అంత ఎక్కువేం రాలేదు, లైట్గా వచ్చిందనమాట. ఇంకా డ్రాప్స్ వేసేసుకొని ఇంకా పడు